ఈషా బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రైలు బండి గనక మన కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, రైలు ఇంజన్ గనక మన కలలో కనిపిస్తే ఆప్తులు ఆత్మీయుల వియోగము. తాను ప్రయాణించే రైలు ఎంతకు కదలకుండినట్లయితే అభివృద్ధి కుంటుపడుతుంది. రైలులో తాను ప్రయాణం చేయుచున్నట్లు గనక మన కల్లో కనిపిస్తే ఉద్యోగ అభివృద్ధి, అంటే మీరు చేసే ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారని అర్థం. తాను ప్రయాణం చేసే రైలు ప్రమాదానికి గురి అయినట్లయితే వృత్తిలో ఆపదలు. ప్రయాణించే గూడ్స్ రైలు బండ్లు గనక మన కలలో కనిపిస్తే ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. రైలు స్టేషన్లో ఉన్నట్టు గనక మన కలలో కనిపిస్తే బంధువుల ఆగమనము. రైలు కింద తాను పడినట్లు గనక కలలో కనిపిస్తే ఆప్తులు ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. రైలు కింద ఇతరులు పడినట్లు గనక మన కలలో కనిపిస్తే దగ్గరి వారికి అశుభం. రైలు పట్టాలు గనక మన కలలో కనిపిస్తే దుఃఖము బాధ. రైలు పట్టాల మీద తను ఒంటరిగా వెళ్తున్నట్టు గనక మన కలలో కనిపిస్తే నిరాశ నిస్పృహలు కలుగుతాయి. గూడ్స్ బండిపై ప్రయాణము చేస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. తన ప్రయాణంలో రైలు తప్పిపోయినట్లు గనక మన కలలో కనిపిస్తే అనుకున్నది సాధించలేరు. రైలు పట్టుకోలేక వెనకబడిపోయినట్లు గనక మీ కలలో కనిపిస్తే దురదృష్టము. రైలు బండికి సంబంధించిన కలలు గనక వస్తే ఏం ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మరో మంచి కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ యోగి శ్రీనివాస్. నమస్తే.